హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలోని చూడండి, మనము ఈ మిరపకాయ మొక్క చాలామంది చూస్తుంటారు, అంటే ఇంట్లో కానీ బయట కానీ వేస్తుంటారు. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే, మనకు చిన్న చిన్న సైట్ ఉంటే చాలు, అందులో మనము ఒక మొక్క వేస్తే దాంట్లో మినిమం 100 మిరపకాయలు వచ్చేటట్లు ఏ విధంగా చేద్దాం, అది కూడా మనం ఏ మందులు వేయకుండా న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న కంపోస్ట్ మరియు పేడ ఎరువులు తోనే ఎలా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్క మొక్క వేస్తే చాలు 100 మిరపకాయలు, అంటే దాదాపు మీకు ఇప్పుడు చూపిస్తున్న ప్రదేశం అనేది, ఆ చిన్న ప్రదేశం ఒక వ్యక్తికి, ఒక ఇంటి, ఒక కుటుంబానికి దాదాపుగా సంవత్సరం సరిపోద్ది. ఆ విధంగా ఎలా తయారు చేస్తారనేది మనం చూద్దాం. చూడండి, మనకి రైతు ఉన్నారు. ఈ రైతు మనకి అతని పేరు, మొక్క అనేది ఎలా చేస్తే మనకి 100 పిలకలు గట్ట వస్తాయి అనేది చెప్తారు. అంటే పిలకలు అంటే మనకి కాయలు. మీ పేరు చెప్పండి. అండి, నా పేరు మాణిక్యం. అయితే మీరు ఇది ఎప్పటి నుంచి, ఇవి ఉన్నాయి కదా ఇవి, ఈ చిన్న చిన్న మిరపకాయ మొక్కలు ఎప్పటి నుంచి మీరు నాటుతున్నారు, అంటే ఈ సంవత్సరం నుంచా, లేకపోతే ఎన్ని ఏళ్ళు, లేకపోతే మీ తాత వాళ్ళు ఎవరైనా నాటుతున్నారా, అంటే మీ వంశపరంగా వచ్చిందా ఏంటి అని? ఇది ముందు నుంచి తాతలు ముత్తాతల కాలం నుంచి ఇలాగే చేస్తున్నారండి. వాళ్ళు నేర్పించడం వల్ల మేము కూడా అలాగే అదే ప్రాసెస్లో వెళ్తున్నాం. దీనికి ప్రత్యేకంగా కానీ మేము మొక్కలు ఇలాంటివి ఏమి కొనము, ఇండివిజువల్గా మేము వేసుకుంటాం. అయితే మనకి ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఈ మొక్క, ఈ చిన్న మనకైతే ఇక్కడ మనం రకరకాలుగా వేస్తున్నారు, కానీ ఇతను చిన్న ప్లేస్లోనే మనకి ఒక బస్తా వస్తుందని చెప్తున్నారు. అయితే మనం చూడవచ్చు, ఈ ఒక చిన్న, ఈ చూడండి, ఈ చిన్న ఈ మిరపకాయ మొక్క అనేది మనం దాదాపు మా 10-20 చూడొచ్చు, కానీ ఇతను ఏమంటున్నారంటే 100 పిలకలు వస్తుంది, అంటే 100 కాయలు వస్తుంది అన్నారు. అయితే వీళ్ళు ఏమి వేస్తారు ప్రత్యేకంగా, ఒకసారి చూపిస్తారా, చెప్తారా? మేము ప్రత్యేకంగా డిఏపి ఊరి అంటే ఏమి యూజ్ చేయమండి, న్యాచురల్గా. ఇదిగో మనకు చూస్తారు కదా, ఇది ఇంట్లో తయారు చేసినవి, ఇవి ఈ ఇంట్లోనే తయారు చేసిన పేడలు, ఇవన్నీ కలిపి ఇవి మనకు అంటే న్యాచురల్ ఇవన్నీ అన్నమాట. ఇలాంటివి మాత్రమే యూజ్ చేసి మేము పంటకు యూజ్ చేస్తాం. అయితే మీరు ఇప్పుడు పేడలు అన్నారు కదా, పేడలతో పాటు ఏమైనా కలుపుతారా, లేకపోతే పేడలు ఎన్ని రోజులు నానబెడతారా, ఏమైనా కుళ్ళబెడతారా, ఏడు చేస్తారు పేడని? ప్రత్యేకంగా అలాంటిది ఏమి ఉండదండి, ప్రత్యేకంగా అది పేడలు అలా తీసుకొచ్చి ఉంచేస్తుంటాం. కొన్ని రోజుల తర్వాత ఎండిన తర్వాత, బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని గుల్లగుల్ల చేసి అలా ఉంచుంటాం, అంతే. ఉంచుండి దాన్ని పంటల టైంకి యూజ్ చేసుకుంటాం, అంతే. అయితే మీరు మొక్కలు ఇంత అయితే 100 కాయలు అన్నారు కదా, దూరం నాటారు, సరిపోద్దా ఏంటి అని? అంటే సరిపోద్దండి, దీనికి ఎక్కువ డిస్టెన్స్ కూడా అవసరం లేదు, దగ్గర దగ్గర చేసుకుంటేనే మనకు ఉత్పత్తి అంది కూడా ఎక్కువ అవుతుంది అన్నమాట. దీనికి అంత వాటర్ కూడా అవసరం లేదు, జస్ట్ తేమ ఉంటే సరిపోద్ది. చూడండి, మనము ఇంతకలా ఎరువు అన్నాం కదండి, ఈ ఎరువు అనేది మనకి ఆవు ఎరువు అండి, సేంద్రియ ఎరువు ఇది. అయితే దగ్గర తీసుకురా, చూడండి, సేంద్రియ ఎరువు అనేది మట్టితో కలిసి ఉంటుంది. ఇది దీంట్లో చాలా పోషక పదార్థాలు ఉంటాయి. అయితే మనము ఈ ఇవన్నీ ఇక్కడ చూడవచ్చు, ఈ మిరప మొక్కలు ఇవి. అయితే దీంట్లో మనము ఒక మొక్క మీకు పీకి చూపిస్తాను, చూడండి. ఇదిగో చూడండి, ఇది మనకి ఈ చిన్న ఒక మిరపకాయ దగ్గర 100 అయ్యబో. చూడండి, ఒకటి తీసాము. అయితే మనం ఇది సహజంగా మామూలుగా వేస్తే, లేదా బయట కొన్న ఇలాంటి మిరప మొక్కలు అనేవి మనకి తక్కువ కాయలు కాస్తాయి, మిరపకాయలు. అయితే ఇది చూడండి, ఇది నేను సేంద్రియ ఎరువు గుట్టి పేడ ప్లస్ మట్టి దగ్గర, మనం పేడ అయితే 30-40 రోజులు ఒక దగ్గర పడేసిన, ఒక దగ్గర కుప్పేసిన, అది ఆటోమేటిక్గా మట్టిలో కలిసిపోయి ఒక ఎరువు, సహజ ఎరువుగా తయారవుతుంది. ఇదైతే చూడండి, ఇది ఈ మొక్కలోని మనకి కిందన కనిపిస్తుంది కదా వేర్లు, ఈ వేర్లు అనేది మనకి ఈ ఒక వేర్లు, ఈ ఒక మొక్క అనేది 2-3 అవుతాయి. తర్వాత ఇందులో మనకి కాసే కాయ, ఈ కాయ అనేది 100కి పైన వస్తుంది అన్నమాట. ఎందుకంటే దీనిలో మన ఈ ఎరువు వేయడం వల్ల మనము దీంట్లో పోషక పదార్థాలు అనేవి చాలా ఎక్కువ వెళ్తాయి అన్నమాట. కిందన అంటే మనకి ఈ ఏదైతే మనకి ఈ ఎరువులు ఉంటాయో, ఎరువులు అన్ని పోషక పదార్థాలు వెళ్ళి ఈ మొక్కలోని మనకి దాదాపు 100 పైన ఒక మొక్క ఉంటే చాలండి, మనం దగ్గర 1 వారం రోజులు మిరపకాయ తెంపుకొని వంట చేసుకోవచ్చు. అందుకే దీని ఒక ప్రత్యేకత న్యాచురల్గా అయింది ఇది. ఇదైతే డిఏపి, యూరియా రకరకాలుగా మందు గడ కొట్టకుండా చేసేవి, అందుకు మనం చెప్తున్నాము. ఇవన్నీ దీనివల్ల మనకి చాలా ఉపయోగం అండి. అయితే ముందుగా ఎవరైతే నాటుతున్నారో, ఈ మిరపకాయ నాటుతున్నారో ఆ వ్యక్తి ఉన్నారో, అయితే ముందు ఏం చేయాలి, ఎక్కువ మనకి ఈ ఒక మిరపకాయకి ఎక్కువ కాయలు కాయలు అంటే ఏం చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారండి.
చూద్దాం. ఇదిగో ఇతనే ఆ వ్యక్తి. అయితే ఈ మిరపకాయలు ఉన్నాయి కదా, అది ఎలా వీళ్ళు తయారు చేస్తున్నారు అంటే ఎలా నాటుతున్నారు ప్రాసెస్ ఏదో. ఇదిగో ఇదే అండి ఆ ఎరువు. ఇది మనకి ఇతను చెప్తున్నారు చూడండి, ఇందులో మనకి చూడాలంటే ఏమైనా ఓన్లీ కంపోస్ట్ అండి ఇది. అంటే మనకి న్యాచురల్గా తయారు చేసిన ఇవి అండి. దీంట్లో పేడలు రకరకాలుగా ఉన్నాయి, చిన్న చిన్న ముక్కలు అంటే మట్టిలోనూ తయారైంది. ఇదైతే వీళ్ళు ఏం చేస్తారంటే పేడ అనేది ఒక ఏ ప్రదేశం వాళ్ళకి దగ్గర ఉందో ఆ ప్రదేశంలో అయితే పడేస్తారట అండి. దానివల్ల ఇది మంచి ఎరువుగా తయారవుతుంది. అయితే ఇది దాదాపు ఇది తయారవడానికి ఒక నెల పైన పడుతుందట అండి. అయితే చూడండి మనకి ఈ మొక్కలు కూడా చూస్తారు కదా. ఈ మొక్కలు అంటే మనం యాక్చువల్గా అంటే బయట ఇది చేస్తారు కానీ వీళ్ళు సహజ సిద్ధంగా వీళ్ళు విత్తనాలు గట్ట వేసి ఈ ఎరువులు గట్ట వేసిన తర్వాత ఇది తయారు చేస్తారండి. ఈ చిన్న చిన్న మొక్కలు, ఒక మొక్కలంట మనకి 100 పిలకలు, మనం పిలకలు అన్నారు, పిలకలు అంటే ఇలాగ వస్తుందా, పిలకలు కాదు 100 కాయలు కాస్తుందట. అంటే చూడండి మనకి ఈ చిన్న ప్రదేశం, ఈ చిన్న ప్రదేశం మనకి బస్తా అవుతుంది. అయితే ఎక్కువ ఎకరాలు ఉన్నవారికి అయితే మనం ఇలాంటిది దగ్గర దగ్గర బోల్ లాభం అవచ్చు. అయితే ఒకటి మనం ఒకటి అడుగుదాం వీరికి, చిన్నది బస్తా అవుతుంది అంటున్నారు కదండి, అమ్ముతారా లేకపోతే మీరే వాడుకుంటారా? మేమే వాడుకుంటామండి, దీన్ని ప్రత్యేకంగా అమ్మడానికి చేయట్లేదు, ఓన్లీ ఇంట్లో సహజ సిద్ధంగా చేసుకోవడానికి మాత్రమే ఇది. అయితే మీ కుటుంబం వాళ్ళకి ఇస్తుంటారు? అయితే చూస్తున్నారు కదా వీరు అయితే అమ్మట్లేదు, వీళ్ళ కుటుంబం ఎంతమంది ఉంటారో అంతమంది యూజ్ చేసుకుంటారు, లేకపోతే వీళ్ళు సొంతంగా ఇది చేసుకుంటారు. అమ్మే పరిస్థితి అయితే లేదండి. ఇదే మన వీడియో, థ్యాంక్ యూ. మనం ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ రీసెంట్గా 2 డేస్లోనే వేసింది. అయితే మనము ఇలా వేయడం వల్ల మనకి దగ్గర దగ్గర 4-5 బస్తాలు అవుతుందండి ఇది మనం వేసింది. ఎందుకంటే మనం చూడండి ప్రతి దాంట్లో మనం వేసేటప్పుడు ఇక్కడ చూడవచ్చు కిందన అనేది మనము కిందన వేసిన ద్వారా ప్రతి దగ్గర మనము ఏదైతే మనం ఎరువు చూపించాం కదా ఆ ఎరువు సేంద్రియ ఎరువు అది వేయడం వల్ల మనకి దగ్గర చిన్న ప్లేస్ ఉన్నా చాలు, చాలా ఎక్కువ రకంగా మనం వాడుకున్నంత వాడుకొని మిగిలిందాన్ని అమ్ముకోవచ్చు అన్నమాట. చూడండి ఇది ఒక పద్ధతి. ఇది ఈ పద్ధతి మనం చేయడం వల్ల గొప్పలు అంటాం కదండి ఇలాగ వేసేది. దాంతోపాటు పైన మొక్కలు వేస్ట్ గడ్డి కూడా అవ్వవు. అయితే ఇలా చేయడం వల్ల కూడా మంచిది, ఎందుకంటే వాటర్ అనేది మనకి ఒకవేళ వాటర్ అనేది లేకపోయినప్పుడు కూడా ఇలాగ వేయడం వల్ల మనకి ఏంటంటే వాటర్ అనేది వర్షం ఒకవేళ మనకి సీజన్లో వర్షం పడినప్పుడు వర్షం అనేది ఎక్కడ పోకుండా ఎక్కడైతే ఈ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో అనేది వాటర్ ఉండిపోద్ది అనమాట. అయితే దీంతోపాటు దిగుబడి కూడా మనకి ఎక్కువ వస్తుంది అనమాట. అయితే అది ఇది సేమే, ఒక్కొక్కరు ఒకలా వర్క్ చేస్తారనమాట. అంటే మనకి ఇలా చేయాలంటే కొంచెం మనకి ప్రాసెస్ ఎక్కువ, కష్టపడాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల మనకి ఫస్ట్ అయితే శ్రమ ఎక్కువ పడవచ్చు కానీ తర్వాత మనకి దీనిలో ఉన్న వేస్ట్ గడ్డలు గట్ట మనకి రావు. ఈ ఇలా చేయడం కూడా చాలా మంచిది, ఎందుకంటే మొదటిసారిగానే ఒకసారి చేస్తే సరిపోద్ది. దీనివల్ల మనకి అయితే ఎక్కువగా మనకి ఈ మిరపకాయ మొక్కకి వాటర్ అనేది అవసరం లేదు, చిన్న తేమ ఉంటే చాలా బ్రతికేస్తుంది. ఎందుకంటే దీని సాయిల్ అనేది మనకి ఎరుపు రంగులో ఉంది. తర్వాత దాంతోపాటు మనము ఇది దీనికి కింద మనం వేసేది ఎరువు అనమాట, వేస్తాము ఎరువు. ఒకవేళ మీకు లేనప్పుడు మనం బయట మందు వాడుకోవచ్చు, కానీ బయట మందు కన్నా ఎరువు వేయడం వల్ల మనకి అయితే బయట మందు వేస్తే త్వరగా పెరుగుతుంది. కానీ మనం ఇది ఎరువు వేయడం వల్ల మనకి దీనిలో ఉన్న పోషక పదార్థాలన్నీ, ఆ ఎరువులో ఉన్న పోషక పదార్థాలు అనేది దీంట్లో చేరి ఎక్కువగా ఈ మిరపకాయ ఉన్నాయి మొలకలు, ఈ మొలకలు అనేవి పైకి వచ్చి త్వరగా పెరిగి కాయలు అనేది ఎక్కువ కాయడానికి, టేస్ట్ ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే కారం గట్టిగా ఉంటుంది, గుంటూరు కారం మనం అంటామా ఈ రకంగానే. దీన్ని బట్టి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అనమాట. అయితే దీని దగ్గర దాదాపుగా ఈ చూస్తున్నారు ఇది దగ్గర 3 సెంట్లు. ఈ 3 సెంట్లు అనేది మనకి ఎంత అంటే దగ్గర ఒక 6-7 బస్తాలు అవుతాయండి ఇలా మనం చేస్తే. ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతి వల్ల మనకి ఇంకా బెనిఫిట్ ఎక్కువ అనమాట. ఆటోమేటిక్గా ఈ సైడ్ వచ్చి అది ఎక్కువ బలంగా పెరిగేటట్లు ఉంటుందన్నమాట. అదొక పద్ధతి, ఇదొక పద్ధతి.